చంద్రబాబు నాయుడేమో ప్రేమ లేఖలు విసురుతాడు, వారి కార్యకర్తలేమో ఏకంగా జనసేన పార్టీతో కానీ జనసైనికులతో కానీ సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఫోటోలని ఫ్లెక్సీల్లో వేయించుకుంటారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా ఎవరితో కూడా మాకు పొత్తులు లేవు, బీజేపీతో తప్ప మరో పార్టీతో పొత్తు పెట్టుకునే సమస్య లేదు అని కరాఖండిగా చెప్పేసినా సరే ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ బ్యానర్ వేయించుకున్న స్థితికి వచ్చేసారంటే ఆ బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకొని దాని వెనకమాల పచ్చ కలర్లు దానికి తోడు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకున్నారంటే అర్థమవుతుంది అంటున్నారు. ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ కనుక సపోర్ట్ ఇవ్వకపోతే, పొత్తు ఇవ్వకపోతే కనుక పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అవుతామని చెప్పేసి కింద స్థాయి కేడర్ వరకు క్లియర్ కట్గా తెలిసిపోయిందే టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అంటూ ఈ ఫ్లెక్సీ చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడే మాటలు ఇవి. జనసేన పార్టీ కార్యకర్తలే కాదు, వైసీపీ వాళ్ళు కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఎవరితో వాళ్ళ దగ్గరికి కాళ్ళెళ్ళి పట్టుకోవాల్సిందే, ఎవరితో ఒకరితో పొత్తులు పెట్టుకోవాల్సిందే, ఇదెక్కడ దౌర్భాగ్యపు రాజకీయం అంటూ వాళ్ళు అంటున్నారు. మరోపక్క ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు టీడీపీకి ఎటువంటి సంబంధమే లేదు, చీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం కూడా లేదు అంటూ చీదరింపులు చిదుతున్నా సరే ఈ రోజుకి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఫోటోల్ని టీడీపీకి సంబంధించిన నాయకుల ఫోటోల బ్యానర్లలో వేసుకుంటున్నారంటే ఏమనాలి? పవన్ కళ్యాణ్ చెప్పాడు, అధినాయకుడే చెప్పేశాడు టీడీపీతో మాకు ఎటువంటి సంబంధమే లేదని. నిన్న కాక మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇచ్చాడు కదా ఒక కార్యకర్త అడిగితే నెక్స్ట్ ఎలక్షన్స్లో జనసేనని కలుపుకొని వెళ్దామంటే మన వైపు నుంచి ప్రేమలేఖలు పంపుతున్నాం, అటువైపు నుంచి రావడం లేదని చెప్పేసి చెప్పాడు కదా. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన అనేది టీడీపీకి ఓటమిచ్చే అవకాశమే లేదన్నట్లుగా క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల్ని జనాన్ని మాయ చేయాలా, ఏదో విధంగా జనసేన వాళ్ళు మాతోనే ఉన్నారు అనేది చెప్పుకోవాలా, చూపించుకోవాలా అనే ఉద్దేశంతోనే టీడీపీ వాళ్ళు ఈ విధంగా తమ బ్యానర్లో పవన్ కళ్యాణ్ ఫోటోని వాడుకుంటున్నారంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేయడం అయితే జరుగుతోంది.